హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన పాలకోవను షుగర్తో కాకుండా బెల్లంతో హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బెల్లం పాలకోవను చేయడానికి ముందుగా ఒక కప్పు పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇంతకుముందు వేడి చేసిన పాలని తీసుకున్నాను. ఇలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వేడిగా ఉన్న పాలల్లో బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయి. ముందుగానే వేడి చేసుకున్న పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఆన్ చేయొద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఒక కప్పు పాల మీద మీగడని వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. పోవాని చేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. 1 కప్ పాలకి 1 కప్ బెల్లం, 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకుంటే మనకి పాలకోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ పాలు కొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఎంత కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చూడండి, మనకి ఇక్కడ కోవా అనేది చిక్కబడింది. ఈ విధంగా వచ్చిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇక్కడ మనకి కోవా పాన్కి అతుక్కోకుండా సపరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కోవా పూర్తిగా చల్లారక ముందుకే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతుల కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ పాలకోవాలు అన్నీ సేమ్ సైజులో రావడానికి స్పూన్తో చిన్న ముద్దని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీగా బెల్లంతో పాలకోవాలని చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పాలకోవాలని చేసుకున్న తర్వాత పైనుంచి వేయించుకున్న పిస్తాని కానీ బాదంని కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్తో ఇలా పెట్టుకున్నాను. చూడండి, మనకి పాలకోవా చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.